మీ వయసు ఏదైనా సరే మీ కొలెస్ట్రాల్ ఎక్కువ కావడంలో జీవనశైలి అంశాలు అతి పెద్ద పాత్రను పోషిస్తాయి. మూడు సులువైన దశలలో మీ ఆరోగ్యాన్ని నియంత్రణలోనికి తెచ్చుకోండి. దశ ఒకటి, చక్కగా తినండి. సులువైన ఆహార మార్పిడితో సాచ్యురేటెడ్ మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ యొక్క గ్రాహ్యతను తగ్గించుకోండి. వైట్ బ్రెడ్ లేదా పాస్తాపై పూర్ణ ధాన్యాలు, ప్రాసెస్ చేయబడిన రెడ్ మీట్ మీద నూనె, చేప లేదా సన్నని కోడి మాంసం తినడానికి సిద్ధంగా ఉండే నూనె, చిరుతిండిపై కాయగింజలు, విత్తనాలు లేదా సోయాబీన్ బాగుంటుంది. దశ రెండు, చురుకుదనం పొందండి. చురుగ్గా ఉండడమనేది మీ రక్తములో మంచి కొలెస్ట్రాల్ అనగా HDL పెంచుకోవడానికి సహాయపడుతుంది. ఇది కాలేయానికి కొవ్వు డిపాజిట్ల తరలింపును ఉత్తేజితం చేస్తుంది. తద్వారా గుండె మరియు రక్తనాళాలను మంచి స్థితిలో ఉంచటలో సహాయపడుతుంది. వారానికి కనీసం 150 నిమిషాల మధ్యస్థ తీవ్రత వ్యాయామం చేయండి. వారానికి 5 రోజులు, రోజుకు 30 నిమిషాల వంతున ప్రయత్నించండి. దశ మూడు, మీరు తీసుకునే ఆహారాన్ని బలవర్ధకం చేసుకోండి. పీచు పదార్థము మరియు ప్రోటీన్ వనరులో అధికంగా ఉన్న బీటా హార్ట్ యొక్క 1 సర్వింగ్, ఓట్ ధాన్యము నుండి ఓట్ పొట్టులో కనిపించే బీటా గ్లూకాన్ 3 గ్రాములను అందిస్తుంది. బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఓట్ బీటా గ్లూకాన్ సహాయపడుతుందని శాస్త్రీయ నిరూపణలు సలహా ఇస్తున్నాయి. అధిక కొలెస్ట్రాల్ అనేది కొరోనరీ గుండె జబ్బు యొక్క వృద్ధిలో ఒక ప్రమాదకారక అంశము. 3 గ్రాముల ఓట్ బీటా గ్లూకాన్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయి నిర్వహణకు సహాయపడుతుంది. ఇందులో చేర్చబడిన పంచదార, రంగు, ప్రిజర్వేటివ్ లేదా తీపిదనము లేదు. 1 సాషేలోని 15 గ్రాముల బీటా హార్ట్ పదార్థాన్ని మీకు ఇష్టమైన ఫార్ములా 1 షేక్తోగాని లేదా 250 మిల్లీలీటర్ నీటిలోగాని మిశ్రమం చేసి తీసుకోండి. రోజుకు 1 మారు తీసుకోండి మరియు ఆరోగ్యవంతమైన జీవనశైలిలో భాగంగా 1 సమతుల్యమైన మరియు వైవిధ్యమైన ఆహారముగా ఈ ఉత్పాదనను ఆనందించండి.